ఆంధ్రప్రదేశ్లో ఎలాగైనా రాజకీయంగా బలపడాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈ నేపథ్యంలో ఉత్తరాదిలో మతం ప్రాతిపదికన సెంటిమెంట్ రగిల్చి పబ్బం గడుపుకుంటున్నట్టు దక్షిణాదిలో కుదరడం లేదు. కర్ణాటకలో కొంతవరకు బీజేపీ ప్రయత్నాలు ఫలించాయి. ఇక అక్కడి నుంచి పక్క రాష్ట్రాలకు విస్తరించడానికి బీజేపీ ఎంతగా మతం పేరుతో రెచ్చగొడుతున్నా ప్రజా చైతన్యం ముందు ఆ పార్టీ పాచక పారడం లేదు. ఏపీలో బీసీల తర్వాత అత్యధిక జనాభా కలిగిన కాపులపై బీజేపీ కన్ను పడింది. రిజర్వేషన్ పేరుతో కాపుల మనసు చూరగొనేందుకు సరికొత్త వ్యూహాన్ని బీజేపీ రచిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కాపులకు 5% రిజర్వేషన్ కల్పించాలని బీజేపీ ముఖ్య నేతలు వ్యూహాత్మకంగా డిమాండ్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాపులకు 5% రిజర్వేషన్ను 15వ తేదీలోపు కల్పించాలని బీజేపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు డెడ్లైన్ విధించారు. ఈ డిమాండ్కు కొనసాగింపు అన్నట్టు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తనదైన మార్క్ రాజకీయానికి తెరలేపారు. ముస్లింలకు 5% రిజర్వేషన్ కల్పించినట్టే కాపులకు కూడా అదేవిధంగా రిజర్వేషన్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో ముస్లింలకు దివంగత వైఎస్ఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వమే 5% రిజర్వేషన్ కల్పించడాన్ని గుర్తు చేశారు. అదేవిధంగా ఇప్పుడు కాపులకు 5% రిజర్వేషన్ను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదని సోము వీర్రాజు ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వానికి ముస్లింలంటే ప్రేమని, అలాగే కాపులంటే ద్వేషం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ జనాభాలో 30% కాపులున్నారు. వీరిని తమ వైపు తిప్పుకుంటే బలమైన రాజకీయ శక్తిగా అవతరించవచ్చని బీజేపీ నమ్ముతోంది. అందుకే మతం బదులు కులాన్ని నమ్ముకుంటే కాసిని ఓట్లు రాల్చుతాయని ఏపీ బీజేపీ నేతలు ఆ దిశగా బాణాన్ని సంధిస్తున్నారు.